నెల్లూరు మిద్దెతోటలో 20 యూనిట్ నెల్లూరు నగరంలోని జట్టి శేషారెడ్డి మెమోరియల్ ట్రస్టు భవన్లో అట్టహాసంగా జరిగింది. రైతు నేస్తం ఫౌండేషన్ సత్యంజీ గ్రూప్ మిద్దెతోటల పెంపకందారుల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ కాదరవల్లి, రైతు నేస్తం ఫౌండేషన్ పద్మశ్రీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆర్గానిక్ ఫార్మింగ్, మిద్దెతోటల పెంపకం తదితర అంశాల గురించి వెంకటేశ్వరరావు అవగాహన కల్పించగా చిరుధాన్యాల ప్రయోజనాలు, చిరుధాన్యాలతో చేసుకునే వంటలు తదితర అంశాల గురించి కాదరవల్లి అవగాహన కల్పించారు. నీటి ఆవశ్యకత, ఇంకుడు గుంతలు తదితర అంశాల గురించి డాక్టర్ గంజి సుదర్శన్, ఆర్ ఆంజనేయులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త భాస్కర్ రెడ్డి, నెల్లూరు మిద్దెతోటలు గ్రూప్ ఫౌండర్ గోపిశెట్టి సందీప్, అడ్మిన్ మంజుల తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం సిరిధాన్యాల అవగాహన సదస్సు జరపడం జరిగింది. చాలామంది వచ్చారు. ప్రస్తుతం గడిచిన 4-5 సంవత్సరాల్లో సిరిధాన్యాల అవగాహన ఆంధ్ర, తెలంగాణ రాజ్యాల్లో అంతా ఎక్కువగా జరుగుతోంది. దానికి తోడు పెద్ద పెద్ద నగరాల్లో ఆరోగ్యం కావాలంటే సిరిధాన్యాలు తినటం మాత్రమే ఒకే ఒక దారిని అందరికీ తెలిసి వస్తుంది. సిరిధాన్యాల డిమాండ్ పెరుగుతూ ఉంది. దానికి తోడుగా పల్లెల్లో వెళ్ళి రైతుల్ని సిరిధాన్యాలని పెంచండి అనే ప్రోత్సాహం, అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. మొత్తం భారతదేశం ప్రపంచంలో ఇప్పుడు 12 మిలియన్ టన్స్ సిరిధాన్యాలని పెంచడంలో విజయవంతంగా ఉంది. కానీ దాదాపుగా 100 మిలియన్ టన్స్ మన దేశం నుంచి పెంచబడితే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయునికి ఆరోగ్యం స్వంతమవుతుంది. సిరిధాన్యాల ఆహారం డాక్టర్లని దూరంగా ఉంచుకునేదానికి ఏకైక మార్గం అని మేము చాలా ప్రాయోగికంగా చేసి చూపిస్తున్నాము. అనేక రకాలైన రోగాలు, ఈ ఆధునిక జీవనశైలి రోగాలన్నింటినీ మనం వెనక్కి తరిమేయచ్చు, మన దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ అవగాహన ప్రజల్లో కలిగించినంత మనం ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్ విదేశీ డబ్బు, మన డబ్బు అంతా విదేశాలకు వెళ్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటే మన డబ్బు మన దేశంలో ఉంటుంది. సిరిధాన్యాలు మన రైతులు, బంజరు భూమి రైతులు పండిస్తారు. సో మన డబ్బు మనం తింటున్న దేశీ ధాన్యాల వైపు మొగ్గు చూపితే మన పల్లెలు కూడా బాగుపడతాయి. ఇలా అనేక రకాలైన అంశాలు మన ఆహారాన్ని మార్చుకోవడంలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి మనందరం మిల్లెట్స్, సిరిధాన్యాలను తింటూ ఆరోగ్యంగా ఉంటూ మన పల్లెల్ని, మన బంజరు భూమి రైతుల్ని అందరినీ సుఖంగా ఉంచుకునేదానికి వీలవుతుంది. అంతేకాకుండా పర్యావరణ పరిస్థితిని కూడా మనం మార్చుకోవచ్చు. మిల్లెట్స్ పెంచేదానికి, సిరిధాన్యాలను పెంచుకునేదానికి నీళ్ళు అవసరం లేదు, ఎరువులు అవసరం లేదు, క్రిమికీట కలుపు నాశక మందులు అవసరం లేదు. 4 వానలు వస్తే పెంచుకోవచ్చు. సో ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏ పల్లెలో అయినా కానీ పెంచుకునేదానికి వీలయ్యే ఈ ఆహార ధాన్యాల్ని మనం త్యజించాము ఇన్ని రోజులు. ఆ విషయాన్ని కూడా అందరికీ గుర్తు చేస్తూ మొత్తం దేశం ఆహార భద్రంగా ఉండాలంటే, సుభద్రతతో వచ్చే తరాలు ఆరోగ్యంగా బతకాలంటే మనందరికీ మిగిలిన దారి ఈ సిరిదారి మాత్రమే అని అందరికీ చెబుతూ వస్తున్నాము. ప్రజల్లో అవగాహన కొద్ది కొద్దిగా కలుగుతోంది, కానీ దాన్ని మనం చేతల్లోకి తీసుకురావాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా తపన. రైతునేస్ వెంకటేశ్వరరావు పిలుస్తూ ఉంటారు, రైతునేస ఫౌండేషన్ చైర్మన్ని. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందరూ, పూర్వీకుల నుంచి అనాదిగా వస్తున్న మాట. కానీ నిజంగా మనందరం కూడా ఆరోగ్యంగా ఉన్నామని ఒకసారి ఆలోచించుకుంటే పూర్తిగా దాదాపు 120-140 కోట్ల మంది ప్రజల్లో దాదాపు 100 కోట్ల మంది అనేక వ్యాధులతో సతమతమవుతూ ఉన్నారు. అని మనం తినే ఆహారం, మన జీవన శైలి, మన పాశ్చాత్య సంస్కృతిలో అలవర్చుకొని మన ఆరోగ్యాలని పాడు చేసుకుంటున్నాం. అవి ఏదైతే మన వరి, గోధుమలు తింటున్నామో దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయినప్పటికీ మనం వీటిని అధిక రసాయనాలు, ఎరువులు వాడి తిన ఆహార పదార్థాల వలన మనం అనేక రోగాలను కొనితెచ్చుకుంటున్నాం. అయితే ముఖ్యంగా గతంలో మరుగునబడినటువంటి మన చిరుధాన్యాలు ఏదైతే ఉన్నాయో, రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ,
కొరలు, సాములు, వదలు, అరికలు, అండుకొరలు వీటిని మళ్ళీ వాటికి పునర్వైపు తీసుకొచ్చి వాటితోనే మంచి ఆరోగ్యం లభిస్తుందని భావించి డాక్టర్ కాదరవల్లి గారు గత 20 సంవత్సరాలుగా ప్రచారం చేస్తూ మనందరం కూడా ఆరోగ్యవంతులు చేస్తున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 1 కోట్ల మంది ఈ చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు గతంలో ప్రోగ్రాం చేసినప్పటికీ ఇంకా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ అవేర్నెస్ చేస్తున్నాం. అది ఈరోజు నెల్లూరులో ముఖ్యంగా నగరవాసులకు ఈ చిరుధాన్యాల గురించి, చిరుధాన్యాల ప్రాశస్త్యాన్ని గురించి తెలియజేయడానికి డాక్టర్ కాదరవల్లి గారు నేను రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ చిరుధాన్యాల గురించి కషాయాలు ఏదైతే మనం రోజువారీ కాఫీలు టీలు తాగకుండా కషాయాలు తాగితే కషాయాలతో పాటు ఈ చిరుధాన్యాలు తింటూ మన ఆరోగ్యాన్ని ఏ విధంగా మెరుగుపరచుకోవాలి దాని మీద సమగ్రంగా ఈరోజు వివరించడం జరుగుతోంది. ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని, కషాయాలతో పాటు చిరుధాన్యాలు తింటూ మన జీవనశైలిని మార్చుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే గతంలో ఉన్న జీవన విధానాన్ని మళ్ళీ పునరుద్ధరణ తీసుకొని మనం అందరం ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటి వైద్యంలాగా వంటింటికి పరిమితమై అలాగే మన ఇల్లు మనం శుభ్రపరచుకోవడం అంటే వాషింగ్ మిషన్ లేకుండా మన బట్టలు మనం ఉతుక్కోవాలి, అలాగే మన ఇంట్లో వంట అన్నీ కూడా మనమే చేసుకోవాలి, బయట నుంచి జొమాటోనో అక్కడి నుంచి తీసుకురాకుండా మన వంటను మనం చేసుకుంటూ మన ఏదైతే మన సాంప్రదాయంగా ఉన్న వనరులను ఉపయోగించుకొని మన ఆహార పదార్థాలను కూడా తయారు చేసుకొని మనం అంటే హ్యాపీగా దాన్ని ఆస్వాదిస్తూ తినాలని చెప్పి నేను కోరుకుంటూ, ముఖ్యంగా పిల్లల్లో అనేక వ్యాధులు గురవుతున్నారు, ఆ వ్యాధుల నుంచి బయటపడాలంటే వారికి చిరుధాన్యాలు కనుక పెట్టినట్టయితే చాలా బలవంతులు అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు. ఎందుకంటే మనం పిల్లలకి అనేక చిరుతిళ్ళు తినిపిస్తూ ఉంటాం, బిర్యానీ కావచ్చు లేదంటే జమాటా నుంచి కానీ లేదంటే బయట నుంచి అనేక రకాల ఆహార పదార్థాలు తీసుకొచ్చి వాళ్ళ నోట్లో కుక్కుతూ ఉన్నారు. అవి కాకుండా మన ఇంట్లోనే మంచి గానుగలతో గట్టిగానులతో ఉన్న నూనెలను ఉపయోగించి ఈ చిరుధాన్యాలు కనుక తింటే కనుక వాళ్ళు కూడా ఆరోగ్యవంతులై ఎందుకంటే వారు భావిపౌరులుగా మంచి ఆరోగ్యవంతులుగా ఉంటేనే మన సమాజం బాగుంటుంది, మన సమాజం బాగుంటేనే మన దేశం బాగుంటుంది. కాబట్టి అందరూ ఆ దిశగా ఆలోచించాలని చెప్పి భావిస్తూ ఈ చిరుధాన్యాలని ప్రతి ఇంట్లో కూడా ఈ చిరుధాన్యాలు ఒక మూలం పెట్టుకొని మనం ఈ వరి బియ్యం, గోధుమను మారాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు, 2 గాంధర్వ పట్టు సారీస్ 3,000 రూపాయలకే, 2 సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1, బై 2 గెట్ 2, 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.